ఇంటి ముందు మారేడు చెట్టుని ఉంచవచ్చా అనేటువంటిది ప్రశ్న. అయితే సర్వసాధారణంగా మనం మారేడు చెట్టుని ఇంట్లో పెట్టుకోవడము అనేటువంటిది శ్రేష్టమనే చెప్పుకోవాలి. ఎందుచేతని అంటే బిల్వ ఫలము అని, బిల్వ వృక్షము అని మారేడు చెట్టుకి పేరు. ఈ యొక్క బిల్వము అనేటువంటిది పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు. ఎందుచేతని అంటే మనకి మంత్రంలో కూడా ఉంటుంది, త్రిడదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని చెప్తూ ఉంటారు. అయితే మనకి ఆ యొక్క బిల్వ పత్రము అనేటువంటిది అంతటి ప్రాశస్త్యాన్ని కలిగి ఉంటుంది, అంతే విధమైనటువంటి ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. బిల్వ ఫలము అనేటువంటిది విశేషమైనటువంటి ఔషధోత్పత్తిని కలిగజేసేటువంటి ఫలము, అయితే రకరకాలైనటువంటి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి ఫలము. ఆ యొక్క బిల్వ ఫలము యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా వాడుతూ ఉంటారు. విశేషంగా చండీ అమ్మవారికి చేసేటువంటి ఆ యొక్క దుర్గా సప్తశతి హోమంలో, అంటే చండీ హోమంలో ఒక ద్రవ్యము, 13 ద్రవ్యాల్లో ఒక ద్రవ్యము ఈ యొక్క బిల్వ ఫలము. ఆ యొక్క బిల్వ ఫలాన్ని లేదంటే ఆ యొక్క బిల్వ ఫలాన్ని, ఆ యొక్క బిల్వ వృక్షాన్ని ఇంట్లో ఉంచుకోవడం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటి వాతావరణంగానే మనం చెప్పుకుంటూ ఉండాలి. ఎందుచేతనే అంటే మనకి రావి చెట్టు ఇంట్లో ఉండకూడదు, కానీ బిల్వ చెట్టు అనేటువంటిది ఇంట్లో ఉండడం ఎటువంటి పాపమును లేదంటే ఎటువంటి అశాస్త్రీయతను కలిగించదు. బిల్వ వృక్షం అనేటువంటిది ఇంట్లో ఉండొచ్చు, కాకపోతే పరిమితిని మించినటువంటి వృక్షము అనేటువంటిది మన ఇంట్లో ఉండకూడదు. బిల్వ మొక్క లాంటిది మనం పెట్టుకోవచ్చు, కాకపోతే శాఖాంశాఖలుగా ఏర్పడేటువంటి వృక్షములు అనేటువంటిది సహజంగానే ఇంటి ఆవరణలో ఉండడం అనేటువంటిది అంత శ్రేయోదాయకం కాదు. కాబట్టి ఈ యొక్క బిల్వ వృక్షము అంత మర్రి చెట్టు రావి చెట్టు అంత ఎదిగేటువంటి స్థితి అనేటువంటిది అంత గమని పొందదు. కాబట్టి అలా పొందితే గృహానికి ఇబ్బంది అని చెప్తూ ఉంటారు. ఎందుచేతనే అంటే అల్లుకుపోతూ పాక్కుపోతూ బలంగా వ్యాప్తి చెందేటువంటి చెట్ల వేళ్ళు అనేటువంటివి ఇంటి పునాదులను దెబ్బతీస్తాయి. కాబట్టి అటువంటి వృక్షాలను మనం ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క బిల్వ వృక్షాన్ని లేదంటే మారేడు చెట్టుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎటువంటి దోషము రాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పైగా ఈ యొక్క చెట్టు కానీ మన ఇంట్లో ఉంటే చక్కగా ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడిగానే కాదు ఈ యొక్క దేవీ దేవతకి కూడా ఈ యొక్క మారేడు దళముని సమర్పణ చేసి ప్రార్థన చేయడం వల్ల కావచ్చు, లేదంటే బిల్వార్చన అనేటువంటి ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది, లేదు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అందులో ఏమాత్రం కూడా అతిశయం లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ఈ యొక్క ఇంటి ముందు మారేడు వృక్షముని ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.